హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఒక టూ అవర్స్ వరకు టైం స్పెండ్ చేసి అన్ని న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అనేకాడమిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి మీరు మీరు ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే రెండు నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఎక్స్ట్రాగా పొందవచ్చు అలాగే మీరు ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీరు త్రీ మంత్స్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఏపీటీఎస్కి సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన రక్షక్ కాంప్రియన్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అలాగే ఎండోమెంట్ పేపర్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే మీరు పొందవచ్చు అలాగే అన్ని ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన ఎగ్జామ్స్ యొక్క వీకెండ్ మార్తాన్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మనకి వీకెండ్ మారతాన్ కింద టీఎస్పీఎస్సి ఎస్ఐ అలాగే కానిస్టేబుల్కి సంబంధించి ఏపీఎస్సి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వీకెండ్ మారతాన్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మీకు ప్లస్ ఫీచర్స్ అన్ని కూడా మీకు అవైలబిలిటీలోకి వస్తాయి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా అలాగే కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్వల్ మంత్స్ చొప్పున మీరు దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బ్యాంక్ నోట్ ప్రెస్లో మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది రత్న కంపెనీ బ్యాంక్ నోట్ ప్రెస్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు ఎనభై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ కింద ఇంక్ ఫ్యాక్టరీ అలాగే ప్రింటింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి మార్చి ఇరవై ఎనిమిదో తేదీ లాస్ట్ డేట్కి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు డిఈ డబ్ల్యూఏఎస్ డాట్ ఎస్పిఎంసీఐఎల్ డాట్ కామ్ అనేటువంటి ఒక వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి చాలా మంచి నోటిఫికేషన్ ఇది అలాగే మనకి ఎన్టీపీసీ నుంచి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి తొంభై ఏడు పోస్టులతో మెడికల్స్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మార్చ్ పదహారో తేదీ లాస్ట్ డేటు ఎన్టీపీసీ డాట్ సిఓ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఏడాదిలో ఆరు వేల కోట్ల పెట్టుబడులు ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు అని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఒక ప్రపంచ లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఒక కాన్ఫరెన్స్లో కేటీఆర్గా గారు చెప్పడం జరిగింది రెండు వందల శాతం వృద్ధి చెందిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ ప్రపంచ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా హైదరాబాద్ అత్యంత ముఖ్యమైనటువంటి వ్యాక్సిన్లన్నీ జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అని చెప్పేసి ఆయన బయో ఏషియో సదస్సులో ఈయనైతే మాట్లాడడం జరిగింది సో రెండు దశాబ్దాలుగా లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధిలో బయో ఏషియా సదస్సు కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు సో ఇందులో భాగంగా మనకి రాబోయేటువంటి కాలంలో ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కళ సాకారం అవుతుందని చెప్పేసి కేటీఆర్ అయితే ఇక్కడ వివరించినట్లుగా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్లో సో అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి కొరత ఉన్నట్లుగా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఫైర్ స్టేషన్లు పెరిగిన పెరగనటువంటి ఉద్యోగులు నలభై ఐదు శాతానికి పైగా పోస్టులు ఖాళీ అని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది రాష్ట్ర అత్యవసర విభాగంలో ప్రధానమైనటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది కొరతతో తంటాలు పడుతోంది నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ ఉండేలా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఖాళీల భర్తీపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కొన్ని చోట్ల తక్షణమే స్పందించడానికి అవసరమైనటువంటి సిబ్బంది లేరనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది రాష్ట్ర అగ్నిమాపక శాఖలో మొత్తం రెండు వేల రెండు వందల యాభై ఆరు మంజూరు పోస్టులుండగా వీటిలో పద్నాలుగు వందల పద్నాలుగు మంది అధికారులు అలాగే సిబ్బంది పనిచేస్తున్నారు మిగతా ఎనిమిది వందల నలభై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లు ఇవ్వడం జరిగింది ఈ పర్టికులర్ అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఆధారంగా పరిశీలిస్తే అదనపు డైరెక్టర్కి సంబంధించి ఒక పోస్టు రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఒకటి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు మూడు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక పోస్టు నలభై తొమ్మిది స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు ఒక లీడింగ్ ఫైర్ మ్యాన్ పోస్టు రెండు వందల పన్నెండు డ్రైవర్ ఆపరేటర్ ఇరవై జూనియర్ అసిస్టెంట్లు ఒక జూనియర్ స్టెనో మూడు టైపిస్ట్ పోస్టులు ఐదు వందల నలభై ఒకటి ఫైర్మెన్ పోస్టులు రెండు ఆఫీసు సబార్డినేట్ పోస్టులు ఆరు స్వీపర్ పోస్టులు ఒక వాచ్మెన్ పోస్ట్ ఉన్నట్లుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నట్లుగా ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు సో చాలా రకాల వేకెన్సీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి మంజూరు పోస్టులో ఇలా దాదాపుగా నలభై ఐదు శాతం పోస్టులు ఖాళీగా ఉండిపోవడం ఉన్నతాధికారులను ఒత్తిడికి చేస్తోంది స్టేషన్లు పెరిగిపోవడంతో క్షేత్రస్థాయిలో సిబ్బందితో పాటు పర్యవేక్షణ అధికారుల కొరత కూడా ఉండడం అత్యవసర విభాగానికి ఆందోళన గురి చేస్తోందని చెప్పేసి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది శిక్షణా కేంద్రంలో ముప్పై నాలుగు ఖాళీలు ఉన్నట్లుగా కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసినట్లయితే శిక్షణా కేంద్రంలో కూడా దాదాపుగా మనకి ఖాళీలు భర్తీ చేపట్టలేకపోతున్నారని మెన్షన్ చేశారు మొత్తం యాభై పోస్టులు మంజూరు చేసినటువంటి ఈ కేంద్రంలో ప్రస్తుతం పదహారు పోస్టుల్లో ఉద్యోగులు పనిచేస్తుండగా మిగిలినటువంటి ముప్పై నాలుగు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు ఇందులో సీనియర్ అసిస్టెంట్ ఒక పోస్టు లైబ్రేరియన్ ఒకటి లీడింగ్ ఫైర్మెన్ మూడు డ్రైవర్ ఆపరేటర్కి సంబంధించి ఐదు జూనియర్ అసిస్టెంట్ మూడు జూనియర్ స్టెనో ఒకటి టైపిస్ట్ పోస్ట్ ఒకటి ఫైర్మెన్ పోస్టులు నాలుగు ఇలాగ మొత్తంగా ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయని చెప్పేసి తెలిసిందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది మరి ఈ పోస్టులని రాబోయేటువంటి మెగా నోటిఫికేషన్స్ ద్వారా వీటిని కూడా భర్తీ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది వేకెన్సీస్ అయితే ఎనిమిది వందల నలభై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడైతే తెలిసింది ఇంకా ప్రగతి భవన్ గడగడలాడాలి ఇరవై ఏడున నిరుద్యోగ నిరసన దీక్ష అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టనున్నట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి తెలిపారు ధర్నాకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రగతి భవన్ను గడగడలాడించాలని చెప్పేసి ఆయనతో అన్నారు గురువారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు ప్రభుత్వాన్ని నిలదీసేలా మరోసారి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేయబోతున్నట్లు తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలోనే లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఉన్నాయని బిష్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి అని చెప్పి కేసీఆర్ యువతను మోసం చేశారని ఆరోపించారు కానీ నేటి వరకు నిరుద్యోగ యువతకు ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పేసి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వం ద్వారా లక్ష పద్నాలుగు వేలు రావాల్సి ఉన్నదని చెప్పారు ఉద్యోగాలు లేక యువత చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాక పదేళ్లు దాటిందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఈ నెల ఇరవై తేదీన దీక్ష అయితే చేపట్టబోతున్నారు మరొక నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ నేవీలో నూట యాభై ఐదు ఎస్ఎస్సీ ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ ఇందులో మనకి టెక్నికల్ బ్రాంచ్ కింద నలభై ఐదు ఎడ్యుకేషన్ బ్రాంచ్ కింద పదిహేడు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కింద తొంభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి మార్చి పన్నెండవ తేదీ లాస్ట్ డేటు ఈ తేదీలో మీరు జాయిన్ ఇండియన్ నేవీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఇంకా ఎన్టీపీసీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి చెప్పాను ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇంకా ఐఏఎంలో అకాడమిక్ అసోసియేట్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సో దీనికి సంబంధించి కూడా అప్లై చేయండి అలాగే నేవీలో నూట యాభై ఐదు ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి సంబంధించి అప్లై చేయండి ఇంకా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఏడు వేల రెండు వందల పద్దెనిమిది వాలంటీర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే మనకి గ్రామాల్లో నాలుగు వేల రెండు వందల పదమూడు పట్టణాల్లో మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వాలంటీర్ల ఖాళీల భర్తీకి జిల్లాను యూనిట్గా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చినట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి మనకి జిల్లాల వారీగా గ్రామాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది సో దీనికి సంబంధించి ఐదు వేల రూపాయలు శాలరీ రూపంలో ఇక్కడ జీతమైతే ఇస్తారు అలాగే దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేస్తారు అప్లికేషన్ ఫీ కూడా ఉండదు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్